స్వరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. కాలం గురించి ఒక్కసారి ఆలోచించండి, అది ఏ ఇంద్రియానికైనా గోచరిస్తుందా? కాలం దేనికి గోచరించదు. కాల కలయతామహం అన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అంటున్నాం కానీ ఆయన నిర్గుణమైనటువంటి స్వరూపం, ఏ రూపము నామము లేనటువంటి వ్యక్తి పరమాత్మ. అటువంటి పరమాత్మ ఎటువంటి వాడో అటువంటిదే కాలం కూడాను. కానీ మనం గుర్తుపట్టడానికి రెండు సంఘటనల నడిమి ఉన్న దానిని ఒక పేరు ఏర్పరచి ఆ విధంగా గుర్తుపడుతున్నాం. ఉదాహరణకి సూర్యుడు ఉదయించి అస్తమించేన సమయానికి నడుమన ఉన్నటువంటి దానిని పగలు అని, అస్తమించాక ఉదయించే సమయానికి నడుమ ఉన్న దానిని రాత్రి అని పేర్లు పెట్టుకుంటున్నాం. ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలను మినహాయిస్తే కాలాన్ని నిర్ణయించడానికి గుర్తే ఉంది, ఇంకా ఏమీ లేదు. అటువంటి కాలాన్ని చాలా చక్కగా వాళ్ళు విభాగం చేసి అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో చెప్పారు. ఇటువంటి జ్యోతిష్శాస్త్రం మూడు విధాలుగా ఉంది. గణిత స్కంధం ఒక భాగం, రెండవది జాతక స్కంధం, మూడవది సంహితా స్కంధం. గణిత స్కంధం అంటే సూర్యచంద్రుల గమనాలు, నక్షత్రాల యొక్క గమనాలు ఎలా ఉన్నాయో గణించే శాస్త్రం. అతి ప్రాచీన కాలంలో భారతీయులు ఈ శాస్త్రంలో అద్భుతమైన సిద్ధాంతాలు ఆవిష్కరించారు. ఒక చిన్న మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తాను. ఓ చిన్న మాట ఒకటి ఉంది, ఇండియాస్ కంట్రిబ్యూషన్ టు ది వరల్డ్ ఈజ్ జీరో అని. మామూలు మాట ఏమిటంటే, వైజ్ఞానిక శాస్త్రాలకు ఇండియా ఏమీ అందివ్వలేదు. వాళ్ళేదో గోచీలు పెట్టుకుని చెట్ల కింద కూర్చున్న ఋషులు వాళ్ళు, ఆధునిక కాలంలోనే అది వృద్ధి పొందింది అని సామాన్యమైన వాడుక ఇది. కానీ ప్రపంచంలో అతి ప్రాచీన కాలంలోనే మిగిలిన దేశాలు నాగరికతల కంటే ముందుగానే సున్నాకి విలువ ఉంది అని నిర్ణయించి దాని విలువని నిర్ణయించిన వారు భారతీయ జ్యోతిష్శాస్త్రజ్ఞులు. జ్యోతిష్శాస్త్రం అంటే గణిత శాస్త్రము, స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. దశాంశ పద్ధతిని ప్రపంచానికి అందించిన వారు ప్రాచీన భారతీయ జ్యోతిష్శాస్త్రజ్ఞులు. అంచేతనే ఐన్స్టీన్ అన్నాడు, మిగిలిన విషయం ఎలా ఉన్నా మొత్తం ప్రపంచానికి దశాంశ పద్ధతిని అందించినందుకు వైజ్ఞానిక ప్రపంచమంతా భారతీయులకు రుణపడి ఉండవలసిందే అని స్పష్టంగా ఐన్స్టీన్ ప్రకటించాడు. అటువంటి విశేషం దానిని అందించారు. అంతేకాదు, మనం పైథాగరస్ థియరీ అవి చదువుకుంటాం, అది బోధాయనుడు రచించినటువంటి సులభ సూత్రాల్లో ఉన్న విషయం. అంతేకాకు జ్యామితి అని ఉంది, ఈ జ్యామిట్రీకి మూలం ఆ జ్యామితియే, దాని యొక్క రూపాంతరమే ఇది, నామాంతరం ఒక విధంగా చెప్పాలంటే. ఈ విధంగా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ప్రస్తుతం విలంబనామ సంవత్సరంలోకి మనం వచ్చేటప్పుడు ఈ దీనికి రాజు ధాన్యాధిపతి రవి, ఒక రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలించడానికి ఏ విధంగా శాఖలు పోర్ట్ఫోలియోలు అంటూ ఉంటాయో అలాగే ప్రాచీన పద్ధతిని అనుసరించి రాజు, మంత్రి, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, సస్యాధిపతి అని ఈ పాలనా విభాగాలు ఉంటాయి. ఈ నవగ్రహాల్లో రాహుకేతువుల్ని మినహాయించి కుజాది అయినటువంటి గ్రహములు ఎవళ్ళైతే ఉన్నారో ఏడుగురు, వాళ్లకే ఈ పరిపాలనా విభాగాలు నిర్ణయించడం జరుగుతుంది. ఈ సంవత్సరం రాజు ధాన్యాధిపతి, రాజు ధాన్యాధిపతి రవి అయ్యాడు. రెండు శాఖలు రవికి వచ్చాయి. ఆయన రాజు, పంటలు ముఖ్యంగా ధాన్యము గోధుమలు మొదలైనటువంటి ధాన్యాల యొక్క పంటకి అధిపతి ఆయన. అలాగే మంత్రి సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి శుక్రుడు. మంత్రి సరి అయినటువంటి ఆలోచన చెప్పి రాజుగారికి సలహా చెప్పేవాడు. అర్ఘాధిపతి, అర్ఘము అంటే వెలలు, రేట్లు, పూర్వం దానికి కూడా ఒక పోర్ట్ఫోలియో ఉండేది, ఎప్పటికీ వాణిజ్యానికి వాటికి ఉంది కదా స్పష్టంగా, అలాగేను. అది కూడా శుక్రుడు, మేఘాధిపతి కూడా శుక్రుడు, శుభగ్రహం ఇతడు.
కాబట్టి వానలు బాగా కురుస్తాయి, ఈ విశేషాలు ముందు చెప్తాను. అలాగే సస్యాధిపతి నీరసాధిపతి, సస్యాలకి నీరస ద్రవ్యాలు అని ఉంటాయి, ముత్యాలు రత్నాలు లోహాలు ఇవన్నీ నీరస ద్రవ్యాలు, వీటికి అధిపతి చంద్రుడు, రసాధిపతి బుధుడు. రసద్రవ్యాలంటే ఉప్పు చింతపండు ఇంగువ మొదలైన రుచులకు సంబంధించిన ద్రవ్యాలు, వాటికి అధిపతి బుధుడు. ఈ విధంగా మొత్తం 9 శాఖలు, ఈ 9 శాఖలలో 6 శాఖలు శుభగ్రహాలకి వచ్చాయి. గురుడు శుక్రుడు బుధుడు చంద్రుడు వీళ్ళు శుభగ్రహాలు, మిగిలిన వాళ్ళు పాపగ్రహాలు. అంటే ఇది సాంకేతికం తప్ప విడిచి నిజంగా వాళ్ళు దుర్మార్గులు అని ఆలోచించవలసిన అవసరం లేదు. జ్యోతిష్ శాస్త్రంలో ఇది ఒక గుర్తు, ఇది ఒక సంకేతం. అంతవరకే. ఈ విధంగా చూస్తే 9 6 ఆధిపత్యాలు శుభగ్రహాలకి వచ్చాయి కనుక ఈ ఏడాది శుభ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉపనాయకులు అని వారు కూడా 21 మంది ఉన్నారు, పురోహితులు మొదలైనటువంటి వాళ్ళు. ఈ విధంగా వీరు వారు కలిపితే 30 మంది అవతారు నాయకులు. ఈ 30 మందిలో 20 ఆధిపత్యాలు శుభులకి వచ్చాయి, కాబట్టి మొత్తం మీద ఈ ఏడాది శుభాధిక్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సాంకేతికంగా పంచాంగాల్లో చెప్తారు, పశువులకు సంబంధించి యముడు కృష్ణుడు బలరాముడు పశుపాలకులు. ఈసారి యముడికి ఒక పాలనం వచ్చింది, బలరామకృష్ణులకి 2 విధాలైన పాలనాలు వచ్చాయి పశుపాలనం, కాబట్టి పాడి బాగుండే అవకాశం ఉంది. గతం మీద పాడి వృద్ధిలో ఉంటుంది, పాలు పెరుగు నెయ్యి ఇవి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి, సుభిక్షంగా ఉంటుంది. అలాగే వానలు కూడా సస్యాలకి పంటలకి అనుకూలంగా వానలు కురుస్తాయి. 2 కుంచముల వాన పూర్వకాలపు పద్ధతిలో వాళ్ళు కేటాయించేది, ఇప్పుడు కూడా ఇన్ని సెంటీమీటర్లు అంటున్నారు కదా ఇప్పుడు, అలాగే ఇప్పుడు వాళ్ళు 2 కుంచముల వాన అనేవారు. ఇందులో 10 భాగములు సముద్రం మీద, 7 భాగములు పర్వతాల మీద, 2 భాగాలు భూమి మీద వర్షిస్తాయి. అంటే పర్వతాల మీద కురిసేటువంటి వాన ఏరులయి పారి నదులుగా మారి మన పంటలకు ఉపయోగపడుతుంది, మైదానాల్లో కురిసేది ఎలాగా పంటలకు ఉపయోగపడుతుంది, సముద్రాల్లో కురిసేది మనకు ఉపయోగపడదు. ఏమైతే మొత్తం మీద 9 భాగములు మనకి ఉపయోగపడేటువంటి వాన కురుస్తుంది, ధాన్యాలు పంటలు బాగుంటాయి, పళ్ళు మొదలైనటువంటి ఉద్యానవన ఫలములు పంటలు అవి కూడా చాలా బాగా ఉంటాయి. ఇంకా ఇందులో విశేషం మౌఢ్యం గురించి మొదలైన విశేషాలు ప్రస్తావించడం జరిగింది. ఆ మౌఢ్యంలో శుభముహూర్తాలు అవి ఉండవు, మిగిలిన అవి జాగ్రత్తగా చూసుకోవాలి, మౌఢ్యం పనికిరాదు. మరికొన్ని విశేషాలు ఉన్నాయి ఇక్కడ, కర్తరీ నిర్ణయం అవన్నీ కూడాను. మీకు అందుబాటులో ఉండేటువంటి పండితుల ద్వారా విశేషాలు తెలుసుకోండి. కొంచెం క్లుప్తంగా సామాన్యంగా చెప్పవలసినవి ముందుకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ ఏడాది మన రాష్ట్రం యొక్క స్థితిగతులు ఏమిటి కొంచెం కుతూహలంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా స్థిరంగా దృఢ నిశ్చయంతో నిలబడుతుంది. మొదటి విషయం, దీనికి ప్రజలందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఒడిదుడుకులు ఉంటాయి, ఉండకుండా ఉండవు, కానీ కాలినటువంటి బంగారం తళతళలాడుతూ బాగా మెరుస్తుంది, ఒడిదుడుకులను తట్టుకుని ప్రభుత్వం నిలబడుతుంది. అలాగే ప్రభుత్వానికి ఆదాయం కూడా తగిన విధంగా ఏర్పడుతుంది. అలాగే పర్యటన శాఖ ఆర్టీసీ మొదలైనవి కూడా చక్కగా ఇవి నడుస్తాయి. వ్యవసాయం పంటల దిగుబడి పండ్ల తోటలు పాడి ఇవన్నీ బాగుంటాయి. పంచాయతీలు మున్సిపాలిటీలు గనులు విద్యా సంస్థలు వీటి యొక్క అభివృద్ధి విషయంలో కొంచెం మాంద్యం కనపడుతోంది, వాటి విషయంలో కొంచెం ఎక్కువ కృషి చెయ్యాలి. చలనచిత్రములు నాటకములు క్రీడలు మొదలైనవి కూడా సామాన్యంగా నిర్వహింపబడుతూ ఉంటాయి,
కొంచెం ఉత్సాహం చూపించాలి వాటి విషయంలో. కొంచెం ప్రజలందరూ జాగ్రత్తగా గమనించవలసిన విషయం, జోదరులు వ్యసనాసక్తి కలిగిన వారు పెరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి నాయకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీళ్ళని జాగ్రత్తగా హెచ్చరించవలసినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. అలాగే పోలీసు వారు తీవ్రవాదుల్ని, రౌడీల్ని జాగ్రత్తగా నియమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి కానీ, లోపల ఉండేటువంటి ప్రతిపక్షాల నుండి కానీ వచ్చేటువంటి ఇబ్బందుల్ని ఏదో విధంగా తట్టుకొని భవిష్యత్తునందు తన ఉనికి కాపాడుకోవడానికి తగినటువంటి పునాదిని ఇప్పుడే ఇది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కారాగారముల భద్రత విషయంలో మరికొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. ఇక కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికీ అక్కడ కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ఉన్నప్పటికీ నిలదొక్కుని పరిపాలన సాగిస్తుంది, ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది, స్టాక్ మార్కెట్లు ముందుకు పోతూ ఉన్న ఉత్థాన పతనాలు స్పష్టంగా ఉంటాయి, పార్లమెంటులో అలజడలు పెరిగే అవకాశాలు ఇంకా కనపడుతున్నాయి, రైల్వే, పోస్టల్, పర్యాటక శాఖలు నిదానంగా అభివృద్ధి చెందుతాయి, దేశ రక్షణకు పటిష్టమైనటువంటి చర్యలు చేపడతారు, సరిహద్దులోని సమస్యలను సమగ్రంగా నిర్వర్తిస్తారు, ఆయుధ సంపత్తికి అధికంగా వ్యయం చేస్తారు, ప్రపంచ దేశాల యొక్క సహకారం కేంద్ర ప్రభుత్వానికి బాగా లభిస్తూ ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విషయం. రాష్ట్ర కేంద్రములు ఎవరి వ్యక్తిత్వాన్ని వారు నిలబెట్టుకుంటూనే నిలబడి ఉండే అవకాశం కనపడుతోంది. సంతోషం, ఒక్క మాట చెప్పాలి, ఒకటి రెండు విషయాలు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ప్రజలు ఉండగా చెప్పక తప్పని అంశాలు కొన్ని ఉన్నాయి. దయించి కొంచెం సహనంతో వినమని కోరుతున్నాను. నాకు ఈ చెట్టు కింద, చక్కటి మామిడి చెట్టు కింద ఈ ప్రవచనం చేయడానికి వేదిక ఏర్పాటు చేశారు. ఈ చెట్టుకి కన్ను, ముక్కు, చెవు, నాలుక, చర్మం, మనస్సు ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఉన్నాయని ఎవరు చెప్పారు? జగదీష్ చంద్రబోస్ చెప్పాడు. సంతోషం, ఆయన చేత ఏది, ఏ శక్తి అలా చెప్పించింది? వాళ్ళమ్మ చిన్నప్పుడు ఆయనకి రామాయణ భారత భాగవతాలు సమగ్రంగా వినిపించింది. చెట్టుకి ఐదు ఇంద్రియాలు, ప్రాణం, మనస్సు ఉన్నాయని వ్యాస భగవానుడు మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పాడు. ఒక్క క్లుప్తంగా వివరిస్తాను. ఆయన అంటాడు అందులో, వల్లీ వేష్టయతే వృక్షం సర్వతశ్చాభిగచ్చతి నహి అదృష్టేస్తు మార్గోస్తి తస్మాత్ పశ్యంతి పాదపాహ. క్లుప్తంగా సారాంశం చెప్తాను దీని అంశం. ఒక తీగని మీరు పెంచుతున్నారు, చిక్కుడు కింద వేశారు, మొలకెత్తింది, జానెడు తీగ వచ్చింది, మూడడి దూరంలో పందిరి మీదకి పాకడానికి కొయ్యి పాతారు. ఈ చిక్కుడు తీగ ఎక్కడికి పెడుతుంది? కొయ్యి దగ్గరికే పెడుతుంది. ఈ చిక్కుడు విత్తనం చుట్టూ 360 డిగ్రీలలో ఒక వృత్తం గీయండి, 360 డిగ్రీలు. కానీ తనకి ఈ కొయ్య ఏ 45.235 డిగ్రీలలో ఉంటుందో, ఈ తీగ అక్కడికే పెడుతుంది తప్ప విడిచి మిగిలిన 359 డిగ్రీలకేసి వెళ్ళదుగాక వెళ్ళదు. ఇలాగే పెడుతోందంటే ఈ తీగకి కన్నున్నట్టా లేనట్ట. మనం మన హేతువాదం ఉపయోగించి ఏ తీగ కళ్ళజోడు పెట్టుకున్నట్టు నేను చూడలేదు కనుక దీనికి కళ్ళు లేవు అని మనం దెబ్బలాడతామంటే కుదరదు. దీనికి కన్ను ఉంది కనుకే ఉన్న చోటుకు పెడుతోంది. ఇలాగే కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, మనస్సు అన్నీ ఉన్నాయని సమగ్రంగా శాంతి పర్వంలో, మహాభారతంలో వేదవ్యాస భగవానుడు చక్కగా దానిని వివరించి చెప్పాడు. అంచేతనే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే, ప్రకృతిని సమగ్రంగా అవగాహన చేసుకోవాలి అంటే, పెద్ద పెద్ద యంత్రాలు, పెద్ద పెద్ద పరిశోధనశాలలు, కోట్ల కోట్ల రూపాయలు కాదు కావలసింది. అంతకంటే ముఖ్యంగా, వాటిని నేను కాదన్నను, వాటిని ద్వేషించటం లేదు, అంతకంటే ముఖ్యంగా ఆత్మబలం,
బుద్ధిబలం, మన సంప్రదాయం మీద గాఢమైనటువంటి ఆసక్తి, ఈ మూడు ఉంటే మనం ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలని మనం చెప్పడం సాధ్యమవుతుంది. ఇంకొక విషయం, పల్లె పల్లెల్లోనూ ఎదర నీటికి కటకట రాబోతోంది. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరు, అక్కడ బహుశా అరిమాని పల్లె అరిమాని పెంటో ఒక ఊరు ఉంది. అక్కడ ఆ ఊళ్ళో గడిచిన 30-40 ఏళ్ల నుంచి బోర్ అనేది వేయటం లేదు, కేవలం చెరువులు నూతుల మీదే పంటలు. అక్కడుండే రైతులందరూ సంవత్సరానికి 3 పంటలు పండిస్తున్నారు. ఏ విధమైనటువంటి కాలవలు ఏర్పాట్లు లేవు, బోరు వెయ్యకపోవడమే కారణం. చెరువులు నూతులు, అక్కడి నుంచి ఏ ఒక్క కూలీ కడుపు చేత్తో పుట్టుకుని వలస వెళ్ళడం అనేటువంటిది లేదు. రైతులకి పుష్కలంగా పంటలు చేతిగద్దుతున్నాయి, కూలీలకి చేతి నిండా పని ఉంది, కడుపు నిండా తిండి ఉంది. కాబట్టి మనం పల్లె పల్లెకి వ్యాప్తి చేయవలసింది. వారు ఇంతకుముందు నుంచి చెబుతున్నారు ఇంకుడు గుంటలు వగైరా చెరువుల్ని సంస్కరించమని చెబుతున్నారు. ప్రజలందరూ గమనించి ఈ దృష్టితోటి మనం తక్కువ ఖర్చుతోటే నీటిని మనం సంపాదించుకునేటువంటి అవకాశం అవసరం మనకి ఉంది. ఇంకొక విషయం అమ్మా చెప్పాను, వచ్చేస్తున్నా. ఇంకొక మాట, మనమందరం తెలుగు బిడ్డలం. ఎన్టీఆర్ దివంగత ఎన్టీఆర్ గారు అన్ని కోణాల్లోనూ తెలుగు జాతిని తెలుగు భాషని అభివృద్ధి చేయడానికి చాలా విశేషమైన కృషి చేశారు. మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆ మార్గంలోనే నడుస్తున్నారు. అందుచేత మన తెలుగు యొక్క గొప్పతనాన్ని గురించి 2 మాటలు చెప్పాలి. తెలుగు పలుకులు చిన్ని పాపలకును ప్రేమ కన్న తల్లి యొసంగెడు చన్నుబాలు, ఇక పరాయి పలుకులు బడాయి కొరకౌచు బుడుతలకు పోయు డబ్బాల పోతపాలు. ఒక వయస్సు వచ్చేదాకా బిడ్డలకి తల్లిపాలే అవసరం, ఆవు పాలు గేది పాలు కూడా కాదు. అతడికి వెన్ను ముదిరాక పాలే కాదు, పరమాన్నాలు తినచ్చు, ఆవకాయన్నం తినచ్చు, ఇబ్బంది లేదు. అలాగే ఒక వయస్సు వచ్చేదాకా తెలుగు మీదే దృష్టి పెట్టాలి, ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా తెలుగులోనే జరగాలి. ఈ తెలుగు బాగా బతకాలి అంటే తెలుగు తల్లి బ్రతుకు తెలుగు తల్లుల మీదే ఆధారపడింది. నేను అమ్మలక్కలు కూడినప్పుడు పేరంటాల్లో మరి ఒకప్పుడు బొమ్మల పెండిండ్లు చెమచెక్కలు పిల్లల చేత ఆడించాలి, వీడియో గేములు సెల్ ఫోన్లు ఎంతసేపు ఇవే కాదు, దాంట్లో చాలా విశేషం ఉంది. పట్టుదో నేతదో చీర కట్టరమ్మ బొట్టు కాటుకల్ చక్కగా పెట్టరమ్మా, పాటలో పద్యములో నోట పట్టరమ్మా, అమ్మలార తెలుగు పట్టుగొమ్మలారా. అమ్మలే తెలుగుకి పట్టుగొమ్మలు, శిశువులకి వారే ప్రథమ గురువులు, వాళ్ళది ఈ పూచి. ఈ విధంగా తెలుగు భాషని తెలుగు సంస్కృతిని బతికించవలసిందిగా నేను తెలుగు తల్లులకి విజ్ఞప్తి చేస్తున్నాను. మా మేషాది రాసుల ఫలాలు, మా మేషాది రాసుల ఫలాలు అడిగారు కదా, అన్నీ చదివేస్తాను. ఇవి గోచార ఫలములు అని పేరు. ఈ గోచారాలు 10 పాళ్లే సత్యమవుతాయి. వీటిని జాతక భాగంతో కూడా కలిపి పరిశీలన చేసినప్పుడు స్పష్టమైనటువంటి ఫలితాలు వస్తాయి.
కాబట్టి ప్రస్తుతానికి వినిపిస్తున్నాను. అశ్విని మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశికి చెందినటువంటిది. గతంలో ఒకసారి విజయనామ సంవత్సరంలో నేను చెబుతూ విజయం లభిస్తుంది అని చెప్పాను. ఆవేళ 2013 సంవత్సరంలో సూరంపాలెంలో పాదయాత్ర సమయంలో అక్కడ ఉగాది జరిగినప్పుడు. అలాగే వీరికి ఆదాయం ఎనిమిది, వ్యయం 2. వారికి ఆదాయం అంటే రాష్ట్రానికే ఆదాయం వ్యయంగా మనం కొంతవరకు భావన చేయొచ్చు. రాజపూజ్యం 7, అవమానం 3. ఆదాయం ఎక్కువ ఉంది, రాజ గౌరవం కూడా ఎక్కువే ఉంది. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనురాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 5. ఈ విధంగా స్థూలంగా గోచార ఫలాలున్నాయి. ఈ ఏడాది భీమరథి నదికి పుష్కరం వస్తుంది. ప్రతి ఏడాదికి ఒక నదికి పుష్కరం చప్పున 12 నదులకి 12 ఏళ్ల పాటు పుష్కరాలు పెద్దలు నిర్ణయించారు. మన ప్రాంతం వారు మరో చోటకి వెళ్ళి స్నాన సంధ్యావందన దాన ధర్మాలు చెయ్యాలి. మన గోదావరి కృష్ణా నదులకు వచ్చినప్పుడు వాళ్ళు రావాలి. ఈ విధంగా భారతదేశానికి పుష్కరాలు పేరు చెప్పి ధర్మసూత్రంతో కట్టి ఐకమత్యం పెంచారు పెద్దలు. ఈ ఏడాది భీమరథి నదికి తామ్రపర్ణి అని పేరు. మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో చేరుతుంది. దానికి పుష్కరాలు మా గోదావరి పుష్కరాల సమయంలో ఒక చిన్న పద్యం చెప్పాను. వత్సరంబున కొక్కొక్క వాహినికి పుష్కలతగూర్పగోరుచు పుష్కరుండు ధర్మసూత్రాన భారత ధాత్రి చుట్టి నేడు గోదావరి నది నిలిచినాడు. పుష్కరుడు ధర్మము అనే సూత్రంతో తాడుతో భూమండలాన్నంతనీ చుట్టేసేశాడు. క్రికెట్ బాల్ చూడండి, బలంగా తాళ్లు వేసి పగిలిపోకుండా కడతారు. విడిపోకుండా ఉండడం కోసం భరత భూమిని పుష్కరుడు అనేటువంటి మహానుభావుడు ఈ విధమైనటువంటి పుష్కరములు అనే ధర్మ సూత్రాలతో బిగించి కట్టాడు. ఈ విధంగా భరత భూమి యొక్క అఖండత్వాన్ని నిలపడం కోసం ప్రయత్నం చేశాడు. ఈ విధంగా మనకి